విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి. ఓకే అమ్మా, ఇప్పుడు ఇంత సీనియర్ అయ్యారు మీరు ఫీల్డ్లో, నెక్స్ట్ స్టెప్ ఏమన్నా కొత్తగా ఆలోచిస్తున్నారా? ఫర్దర్ ఫ్యూచర్ ఏంటి, ఎలా నటుడు కానీ కొనసాగుతారా, డైరెక్షన్ కానీ, నిర్మాత కానీ? అట్లాంటి ఏం లేవు అమ్మో, అలాంటి ఏం లేవు. నటుడుగానే చివరి క్షణం వరకు ఉంటాను, యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ చివరి క్షణం వరకు ఉంటాను. నేను మా నా తరపు నుంచి నా అంటే నా సాటి వ్యక్తులుగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, అమ్మా నాన్న వాళ్ళు లేకపోతే మనం లేవు. వాళ్ళని మనల్ని చిన్నప్పుడు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు మనకి ఎన్ని సేవలు చేశారో అన్ని సేవలు తల్లిదండ్రులకి మనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. చివరి క్షణం వరకు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం వాళ్ళ మైండ్ సెట్లో కొంచెం చేదస్తం ఉండొచ్చు. అది ఇది తీసి ఇక్కడ పెట్టు, వెంటనే పెట్టలేదు, పెట్టు అది తీసాక పెట్టు, అది అవన్నీ మనం పట్టించుకోకూడదండి. వాళ్ళు మన జన్మనిచ్చారు, వాళ్ళు లేకపోతే మనం లేము అనే ఒక్క దీన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. తల్లిదండ్రులు లేకపోతే మనం లేవు, అలాగే మన బిడ్డలు, నా ఫ్యామిలీ, నా భార్య, ఎవరైనా సరే అందరూ కూడా మనం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. మనం స్ట్రాంగ్గా ఉంటే మన సమాజం స్ట్రాంగ్గా ఉంటుంది, మన దేశం స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ దేశం వచ్చినా మనం స్ట్రాంగ్గా ఉంటే వాడి తోక ముడిచి ఎటైనా పారిపోవాల్సింది. ఇంకొక విషయం, డబ్బింగ్లో కూడా మీరు ఎన్నో హర్డిల్స్ దాటుకుంటూ ముందుకు వచ్చారు, కొన్ని సక్సెస్ అయ్యారు. ఫెయిల్యూర్స్ చవి చూసినా కూడా సక్సెస్ని చాలా విషయాల్లో తెలుసుకోగలిగారు. మన డబ్బింగ్ ప్రపంచం గురించి, కష్టసుఖాల గురించి, లాభ నష్టాల గురించి, మనలో కూడా ఉన్న హర్డిల్స్ గురించి చెప్తే కొంచెం ఫ్యూచర్లో డబ్బింగ్ కోసం ఆశపడే వాళ్ళకి ఒక సలహా ఇచ్చినట్టుగా ఉంటుంది. ఒకటమ్మా, ఇది ఒక మంచి ఉపాధి, డబ్బింగ్ అనేది ఒక మంచి ఉపాధి. దీంట్లో ఓన్లీ టాలెంట్, మీరు లాయరా, డాక్టరా, ఇంజనీరా, సైంటిస్టా ఇక్కడ మాకు అవసరం లేదు. ఇన్ టైంలో ఆ లూప్లో వెళ్ళేటటువంటి ఆర్టిస్ట్ లిప్కి మీరు ఆ డైలాగ్ని సింక్ చేయగలిగారా విత్ ఎక్స్ప్రెషన్ అనేది మీరు తెలుసుకోవాలి. అలా చేయగలిగిన రోజున యువర్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్, యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్. ఇంకోటి, ఎక్కడైనా ఫెయిల్యూర్ అనేది జరిగినప్పుడు ఇంతకుముందే చెప్పాను, ఫెయిల్ అయ్యామని బాధపడకండి, సక్సెస్ అయిపోయామని చెప్పి గర్వపడకండి. ఇది ఎప్పుడు కూడా నిరంతరం ఉండేటువంటి పరిశ్రమ ఇది. నా తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, నా తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. దీనికి చాలా మంచి ఉపాధి అమ్మా. దీనికి మాకు మేము చెప్పే రోజుల్లో 200, 300, 50 రూపీస్ కన్వీన్స్. ఇవాళ జస్ట్ క్రౌడ్ వర్క్ 1500, తర్వాత ఏమైనా ఫైట్స్ చెప్తే 1500 ప్లస్ ఒక ఎన్ని ఫైట్స్ ఎక్స్ట్రా ఉంటే అన్ని 4000, 5000 వన్ అవర్లో సంపాదించాలన్నారు. క్యారెక్టర్స్ 10000, హీరోస్ 25000, 30000, తర్వాత పెద్ద పెద్ద హీరోస్ 100000, రవిశంకర్ లాంటి వాడు 100000. ఎందుకని చెప్తున్నానంటే రవిశంకర్ గారు కూడా చిన్న స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి, భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగాను సక్సెస్ని ఇచ్చాడు. ఇవాళ ఆయన ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆయన రవిశంకర్ లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని, లేదా ఆర్సింహరాజు గారు లాంటి వాడు, నా తమ్ముడు ఆర్సింహరాజు ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, అతను కూడా చాలా మంచి వ్యక్తి. ఇవాళ హైదరాబాద్లో విలన్స్ కానీ ఏదైనా మంచి క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ చెప్పాలంటే ఆర్సింహరాజు ఒక్కడే ఉన్నాడు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులో చిట్ట మురళి, హరిత, వీళ్ళ చిట్ట మురళి ఇవాళ ఏంటంటే రీప్లేస్మెంట్ లేదండి. హీరోలకి చెప్పడానికి, చిన్న చిన్న హీరోస్ చెప్పాలంటే అంత అంత మంచి అద్భుతమైన వాయిస్, చాలా బాగా చెప్తాడు. తర్వాత హరిత, ఈ అమ్మాయి పర్సనాలిటీకి ఆ హీరోని చెప్పే వాయిస్కి ఏం సంబంధం ఉండదు. ఈ మురళి కూడా అంతే, నాకు తెలిసేది ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నారు, ఇవాళ అలాగే ఉన్నారు, చిన్నపిల్లలాగా ఇలా సన్నగా అగ్గిపుల్లలో ఉన్నట్టుంటారు. వాళ్ళ వాయిస్ని చూస్తే అంత అద్భుతంగా ఉంది. అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులో చాలామంది ఉన్నారు, హీరోయిన్స్ చెప్పేవాడు కానీ, తర్వాత హీరోస్ చెప్పేవాడు కానీ, విలన్స్ చెప్పేవాడు కానీ,
వాళ్ళందరూ కూడా నిరంతరం కృషి, దానివల్లనే వాళ్ళంత పైకి రాగలిగారు. ఇప్పటి వరకు మీ సాధక బాధకాలు కష్ట సుఖాలు అన్నీ పంచుకున్నారు కదా, ఒక్కసారి మా ప్రేక్షకుల్ని అలరించడానికి బాహుబలిలో మీకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చిన బాహుబలిలో డైలాగ్స్ కొన్ని చెప్తే వాళ్ళు విని ఆనందిస్తారు. అనుభవం కూడా చెప్తానమ్మా. ఓకే తప్పకుండా. ఫస్ట్ బాహుబలిలో ఏంటంటే, భండార దేవా ఆవి ఆవి బాహుబలే ఆవి ఆవి అనేది ఆహ్వానం పలికేది. వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత దున్నపోతు నరికే సీన్ ఒకటి ఉంది. ఆ సీన్లో కటికవాడలాగా ఒక అతను ఉంటాడు పర్సన్ అంటే, ఏదో వచ్చి నరకపోతుంటే ప్రభాస్ ఆపితే అప్పుడు ఒక డైలాగ్ ఉందన్నమాట, బాహుబలి యుద్ధానికి వెళ్లే ముందు బలి ఇవ్వకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది, పెనుముప్పు తప్పదేవరాజా అని చెప్పారు. చెప్పంగానే వెంటనే ప్రభాస్ గారి దగ్గరికి వచ్చి, డాలీ ఏమనుకోకే, నాకు కొంచెం మెల్లగా చెప్పవా అన్న. ఏం సార్ అంటే, నా డైలాగ్ మర్చిపోతున్నాను. నా స్వీట్ అద్భుతమైనటువంటి గొప్ప అనుభవం అది. ఐ లవ్ ప్రభాస్, ఇట్స్ వండర్ఫుల్. ఇక అంతే అతను అతను లాంటి ఒక గొప్ప వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. 3 ఇయర్స్ కలిసి వర్క్ చేసేవాడిని, ఎంత సాఫ్ట్ అండి, ఎంత మంచోడండి, సూపర్ అండి ఆయన. ఆయన లాంటి ఒక వ్యక్తి మనం ఎప్పటికీ కలవు. అంత ఎంత సింపుల్ అండి, చిన్న పిల్లాడు అండి ఆయన. అంత అద్భుతంగా మాట్లాడతాడు, నేను పెద్ద, నేను ప్రభాస్, నేను నన్ను ఎంత గర్వమా. అలాగే నాజర్ గారు వర్క్ అంటే వర్క్ ఆయన దగ్గర అండి. ఆయనకి అసిస్టెంట్స్ కానీ ఎవరు ఉండరు. చక్కగా బ్యాగ్ తగిలించుకుంటారు, వస్తారు, ఆయన కావాల్సిన పని చేసుకుంటారు. కంపెనీ మేకప్ మెన్స్ కంపెనీ వాళ్ళే ఉంటారు. వాళ్ళు వర్క్ అయిన తర్వాత ఎంత ఇంట్రెస్ట్ ఆయనకి డైలాగ్ నేర్చుకోవాలండి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా బాగా చెప్పాలి అని 1-4 సార్లు ఆయనే సైడ్కి వెళ్ళి నేర్చుకుంటారు. అట్లా కట్టప్ప గారు ఇంకా ఆయన గురించి చెప్పేది ఏం లేదు. అలాగే ప్రభాస్ గారు, తర్వాత రాణా గారు. రాణా గారు అంటే చూసారు మీరు ఎలా ఉన్నాడు, ఆ ఫిజిక్ అది కొడితే నా సాగరంగా కొండైన పిండి అయిపోయేలాగా అలా ఉన్నాడు ఆయన. అలా అనుష్క బంగారు తల్లి, అలాగే తమన్నా గారు. తమన్నా గారితో ఎక్కువ సీన్స్ లేవు నాకు, ఏం లేవు అసలు, ఎక్కడ కాంబినేషన్స్ లేవు. తర్వాత మేక రామకృష్ణ గారు, ఆయన కూడా మంచి వేషం పడింది అందులో. మా డబ్బింగ్ ఆర్టిస్ట్. తర్వాత రమ్యకృష్ణ గారు అమ్మ, మామూలు ఆవిడ తప్పితే ఎవరు చేయలేరు ఆ క్యారెక్టర్. ఎవ్రీ క్యారెక్టర్ అలాగే సూట్ అయిపోయింది అన్నీ కూడా నాకు. నిన్న మొన్న ఎవరో ప్రీతమ్ అని చెప్పేసి టీవీలో చేస్తాడు, ఆ తమ్ముడు వచ్చి అనే ఇది వీడియో గేమ్ వచ్చింది చూసావు బాహుబలి అన్నాడు. చూడలేదు తమ్ముడు అని, సరే ఒకసారి చూడని చెప్పి చూపించాడు. మీరు నమ్మని నమ్ముకోండి, నా యాజ్టీజ్ నా క్యారెక్టర్ అలాగే ఉంది. అదేంటి తెలుసా, అది టికెట్ నడుస్తూ ఉంటుంది. ఇట్లా నడుస్తూ ఉంటే ఆ చచ్చిపోయిన సైనికులు ఉంటారుగా, వాళ్ళ మీద రాజదండం పెట్టి ఇలా అనగానే లేచి నుంచుంటారు. ఒక లైటింగ్ లాగా వెళ్తుంది, లేచి నుంచి మళ్ళీ ఆటలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆల్ ఓవర్ ది వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా ఆడుతున్న పిల్లలు ఆడుతున్నటువంటి గేమ్లో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్యారెక్టర్. ఐ లవ్ దట్ వన్. అయ్యానండి మాకు ప్రాణం, మమ్మల్ని బతికించేది ఇవే. డబ్బింగ్లో కానీ, సీరియల్స్లో కానీ, సినిమాల్లో కానీ, ఇక కనిపించే వ్యక్తుల్లో కానీ, సెల్ఫీలు అని అడిగే మనుషుల్లో కానీ, మమ్మల్ని అనుక్షణం బ్రతికించేవి ఈ జీలు ఒక్కటే, ఈ ఒక్కటే, ఈ ప్రేరణ ఒక్కటే మమ్మల్ని అనుక్షణం బ్రతికిస్తాం. అనుష్క గారితో సన్నిహితంగా మాట్లాడడం తక్కువ అండి, ఎందుకంటే తను ఆడపిల్లలతో మాట్లాడుతుంది చాలా. అమ్మ నమస్తే అనవండి, నమస్తే అండి, బాగున్నారా అనేవారు. తర్వాత చైర్ తీసుకొచ్చేయండి అనేవారు నాకు. వద్దమ్మా పర్లేదమ్మా అనేవాడిని. నాకు ఎంత రెస్పెక్ట్ అంటే కో ఆర్టిస్టులను చాలా రెస్పెక్ట్ ఉంటారు ఆవిడ కూడా. మీరు డైలాగ్స్ కూడా చక్కగా నేర్చుకుంటారు ఆవిడ. ఆవిడ కన్నడ అయినా కూడా తెలుగు లాంగ్వేజ్ మీద మంచి పట్టు ఉంది, చాలా బాగా డైలాగ్స్ అయితే చెప్తారు. రమ్యకృష్ణ గారు తమిళ అయినా సార్ సూపర్, కట్టప్ప గారు సూపర్ సూపర్, నాజర్ గారు సూపర్ సూపర్ సెట్ సూపర్ సెట్ డూపర్ ఆయన. ఇంకంతే, ఇంకెవరి గురించి అందరూ సూపర్ అండి. రాజమౌళి గారు అయితే ఇప్పుడు బాహుబలి సినిమా రంగంలో మీకు అంత సంతృప్తినిచ్చిన క్యారెక్టర్, టీవీ రంగంలో కూడా ఏమైనా ఉందా? ఎందుకంటే నాకు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అన్నట్టుగా నాకు అంటే చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. మధ్యకాలంలో కుటుంబ గాథ చిత్రాలు అనే కానీ ఇలా హిస్టారికల్ మూవీస్ తెలుగులో ఒక ఒరవడిని, అద్భుతమైనటువంటి ఒరవడిని చేసి కల్పించి
ప్రపంచానికి పరిచయం, యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి గారు ఒక ఒక మెరుపు, ఒక ఉరవడి, ఒక గీత. ఈ దీని తర్వాత బాహుబలి తర్వాత సినిమాలే ఏది వచ్చినప్పుడు, బాహుబలి బాహుబలి ముందు సినిమాలు, బాహుబలి తర్వాత సినిమాలు, ఆ సినిమాల్లో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్. ప్రపంచ భాషల్లో కూడా అనువదించబడింది, ఎన్ని భాషల్లో ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో అనువదించబడి అద్భుతంగా ఆడి నియర్లీ 3,000 crores పైన డబ్బులు సంపాదించి పెట్టి, అది నేను అంటే బయట వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను అనుకుంటాను, అంత సంపాదించి పెట్టిన ఏకైక సినిమా తెలుగు సినిమా అది. దాంట్లో యాక్ట్ చేయడం అనేది కూడా నాకు అదృష్టం భావించాను, భావిస్తున్నాను. ఈ సంతోషం మీకు ఇలాగే కొనసాగాలి. ఈ రకమైన ఈ రకమైన సంతృప్తినిచ్చే క్యారెక్టర్స్ ఇంకా ఇంకా రావాలి. మన డబ్బింగ్ ఆర్టిస్టుల పరపతిని పెంచాలి, గౌరవాన్ని పెంచాలి. అంటే మనం ఒక టీం, మనం ఒక కుటుంబం, డబ్బింగ్ కుటుంబానికి చెందిన వాళ్ళం కాబట్టి ఆ స్వార్థంతో మాట్లాడుతున్నాను. అంతేకాదు, మా డబ్బింగ్ కుటుంబం నుంచి బయటకు వచ్చి, అంటే బయటకు రావడం మిగతా ఫీల్డ్లోకి వచ్చి పేరు తెచ్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మా అన్న ఆదిత్యలా ఉన్నారు, బిగ్గిరి శృతి క్యారెక్టర్ చేస్తున్న చేవేళ్ళ రవి కూడా మా డబ్బింగ్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చాలా సినిమాలు డబ్బించాము. విత్తిరి సత్య నేను కలిసి ఇవాళ తెలంగాణలో విత్తిరి సత్య అంటే తెలియని పసిబిడ్డ కూడా లేదు. ఇలా పెట్టుకొని ఆయన చేసే క్యారెక్టర్ మహాద్భుతం. అసలు ఏదైనా ఎంత కాంట్రవర్సీ అయినటువంటి ఇష్యూనైనా సరే సునాయాసంగా ప్రజలకు అర్థమయ్యేలాగా చాలా చక్కగా ఎవరిని నొప్పించకుండా చెప్తున్నటువంటి ఏకైక వ్యక్తి విత్తిరి సత్య, మా చేవేళ్ళ రవి. ఇంకొక విషయం గుర్తుందా అన్న, అంటే ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్స్ అంటే ప్రతి దగ్గర ప్రతిపక్షాలు స్వపక్షాలు మా డబ్బింగ్ యూనియన్ లో కూడా అందరం జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు ఏదైనా చిన్న చిన్న గొడవలు అయినప్పుడు అది అయిన తర్వాత లంచ్ బ్రేక్ వచ్చేది. లంచ్ బ్రేక్ తర్వాత నెక్స్ట్ ఈ సీరియస్నెస్ కంటిన్యూ కాకుండా ఉండటం కోసం మధ్యలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది ఏకంగా ఈ విత్తిరి సత్య ఒక్కడే. మా ఇన్ఛార్జెస్ ని, మమ్మల్ని ప్రతి ఒక్కరిని తాటాకులు కట్టి ఒక్కొక్కరిని ఎవరెవరు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్లు ఎలా ఉంటాయి, వాళ్ళు మాట్లాడే విధానాలు ఎలా ఉంటాయి, అన్ని పర్ఫెక్ట్ గా చెప్పే ఏకైక వ్యక్తి ఐ లవ్ యూ తమ్ముడు, ఐ లవ్ యూ. ఆ రకమైన అద్భుతమైన వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే నేను చేస్తున్నాను. ఇంత టైం మా కేటాయించినందుకు, మా ఎస్పి స్టూడియోస్ అయ్యారు, యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు అందరినీ ఆరాధించినందుకు అన్న హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సక్సెస్ఫుల్ లైఫ్ ఇంకా ఇట్లాగే కొనసాగాలి, ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ, మీ ఇంటి ఆడబిడ్డగా కోరుకుంటూ ధన్యవాదాలు. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాం. మా ఎస్పి స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి.